నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఎమ్మెల్యే అన్నవత్రి శివకుమార్ వెల్లడి. అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయకపోవడం చారిత్రక తప్పిదం. బీజేపీ ఆర్టీఐ విభాగం కో కన్వీనర్ బొల్లిముంత విజయ్ కుమార్ ఆరోపణ. ఇసుక మద్యం నాటసారా అక్రమాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిరంతర నిఘా. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ వెల్లడి. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్ నుండి ఏపీ టిడ్కో సెకండ్ ఫేజ్ హౌసింగ్ నిర్మాణాల సముదాయం వరకు బీటీ రోడ్ నిర్మాణానికి గురువారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అన్నాబతని శివకుమార్ పాల్గొని రోడ్ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85,44,000 రూపాయలు 14వ ఆర్థిక సంఘం నిధులతో ప్రజా అవసరాల నిమిత్తం బీటీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలియజేశారు. నెలన్నర రోజుల్లో రోడ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. పట్టణంలో ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో నూతన రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. అదేవిధంగా నల్లకట్ట వద్ద నుండి విఎస్ఆర్ కళాశాల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పట్టణంలో ఏర్పడిన గుంతలు రిమ్ లాకులు సరిచేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యము లేకుండా చూస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని కొల్లిపర తెనాలి మండలాల్లో 30 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు, మున్సిపల్ ఇంజనీర్ కె నాగమల్లేశ్వరరావు, వైసీపీ నేతలు తాడిబేని రమేష్, తట్టుకూళ్ళ అశోక్ యాదవ్, వెంకట్రెడ్డి, అరవపల్లి శ్రీకృష్ణ, మన్నవ ప్రభాకర్, కాకి దేవసహాయం, కఠారి హరీష్, అఖిదాస్ కిరణ్ కుమార్, నాగూర్ బాబు, రఫీ, ఉమ్మలనేని జానకి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే టిట్కో ఫేజ్ 2లో నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణానికి సంబంధించి ప్రజల సౌకర్యార్థం బురిపాలెం మెయిన్ రోడ్డు దగ్గర నుంచి లోపలికి అంటే సుమారు ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ వరకు అలాగే అక్కడి నుంచి టిట్కో బిల్డింగ్స్ వరకు రోడ్డుని వేసే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్గా 85,44,000 రూపాయలని 14th ఫైనాన్స్ ద్వారా మనం ఈ రోడ్డు ఇవ్వబోతా ఉండడం, గత 4-5 నెలల్లో జరుగుతున్న వర్క్స్ని సుమారు సిసి రోడ్స్ తెనాలి పట్టణానికి సంబంధించి ఇప్పటికే 25 కోట్ల రూపాయలతో 14th ఫైనాన్స్ కానీ అలాగే వివిధ గ్రాంట్స్లో రోడ్స్ నిర్మాణానికి ఆన్గోయింగ్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోడ్స్ కంప్లీట్ అయినాయి. కరోనా వైరస్ విస్తృతంగా ఉంది కాబట్టి ప్రారంభోత్సవాలు కూడా ఇంకా చేయలే. సుమారు 20 రోడ్లని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. వాటన్నింటిని కూడా రాబోయే రోజుల్లో వాటిని ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. వైకుంఠపురం పక్కన ఉన్న కట్ట అంటే ఇదివరకు నల్ల కట్ట అని చెబుతాము, అక్కడి నుంచి మనం విఎస్ఆర్ కాలేజీ వరకు కూడా రోడ్డుని శాంక్షన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే దానికి కూడా శంకుస్థాపన చేసుకొని ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం. తొందరలో పూర్తయిన రోడ్లన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేసుకొని అలాగే ఎక్కడైతే టౌన్ మొత్తం మీద మరి ముఖ్యంగా గుంటలు ఏర్పడినాయో, ఎక్కడైతే డ్రైన్ పైపులు లీక్ అవుతున్నాయని తవ్వటం కానీ ఇంకోటి జరిగినాయో వాటన్నిటిని కూడా 1 వారం 10 రోజుల్లోనే పూర్తిగా ఎక్కడైతే గతుకులు ఉన్న చోట కానీ గుంటలు ఏర్పడిన చోట కానీ అలా లేదా వాటర్ పైప్స్ ద్వారా నీళ్ళు వచ్చే దాన్ని తవ్వటం కానీ లేకపోతే గుంట తీయటం కానీ వచ్చిన వాటన్నిటిని కూడా 10 రోజుల్లోనే ఫిల్లింగ్ చేసి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేసే విధంగా కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సంక్షేమానికి అభివృద్ధిని రెండు కళ్ళగా ఈరోజు మనం చూసే తెనాలి మున్సిపాలిటీలో 25 నుంచి 30 కోట్ల రూపాయలని మనం ఈ రోడ్స్ డెవలప్ కోసం కాలువల డెవలప్ కోసం ఇవ్వటం జరిగింది. అలాగే తెనాలి మండలానికి 15 కోట్ల రూపాయలని రోడ్స్కి సిసి
ట్రైన్స్ కి ఇవ్వడం జరిగింది. అలాగే కొల్లిపర మండలానికి 15 కోట్ల రూపాయల్ని అక్కడ సీసీ రోడ్స్ కి గాని ట్రైన్స్ కి గాని ఇవ్వడం జరిగింది. ఇన్నీ నాకున్న సమాచారం మేరకు దగ్గర దగ్గరగా 75% వర్క్స్ కంప్లీట్ జరుగుతా ఉంది. ఆ కట్టిమాయి కూడా ఈ కరోనా ఎఫెక్ట్ మూలన పనిచేసే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ స్కేర్ సిటీ ఉండటం మూలన కొంచెం ఇది జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే నెల రెండు నెలల్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా మెరుగైన సౌకర్యంగా ఉండే విధంగా పనిచేస్తామని. మనం 14 ఫైనాన్స్ గ్రాంట్లో 85,44,000 రూపాయలతో ఈ టుట్కో హౌసెస్ దగ్గర మనం ఈ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. త్వరితగతిన ఇది కంప్లీట్ చేయడానికి చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పటి వరకు ఏదైతే 14 ఫైనాన్స్ గ్రాంట్స్లో పెండింగ్ ఉన్న వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా గ్రాడ్యువల్గా అన్నీ 1x1 కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. మొన్న ఈ 4-5 నెలల నుంచి కరోనా వైరస్ ఉండటం వలన కొంచెం వర్క్స్ స్లో అయినాయి. ఇప్పటి నుంచి అవన్నీ కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే దిశగా చేస్తాం. ఎంటైర్ టౌన్ మొత్తం దాదాపుగా 20 కోట్ల దాకా సుమారుగా వర్క్స్ కంప్లీట్ చేయాల్సింది ఉంది. అవన్నీ ఫేజ్డ్ మేనర్లో రోజు కంటిన్యూగా ఈ వర్క్స్ కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి అధికారం చేజిక్కించుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని మూడు ముక్కలాటకు ఒడిగట్టారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఆరోపించారు. గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలోని 5 కోట్ల ఆంధ్రులను జగన్ దుశ్చర్యలకు మానసిక క్షోభకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను తుంగలో తొక్కారని విమర్శించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో తెనాలి జేఏసీ కన్వీనర్ డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయకుమార్, దొప్పలపొడి శ్యామ్, కోపల్ల శ్రీను, కంచర్ల రాజు, డి విజయ్, టిఎన్ ప్రసాద్, ఎలీషా, రాజేంద్ర ప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 151 శాసనసభ్యుల్ని రాష్ట్ర అమాయక ప్రజలు మీ మీద నమ్మకంతో ఒక్క ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కదా ఏమన్నా చేస్తాడేమో అని అమాయకంగా ప్రజలు నమ్మి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే చంద్రబాబు నాయుడు గారి టీం, తెలుగుదేశం పార్టీ ఈ రెండింటి మీద కక్షతో మీరు కావాలని ఈరోజు మూడు ముక్కల ఆటలు ఆడడానికి సాహసం చేస్తున్నారు. ఇది వాస్తవా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క 5 కోట్ల ప్రజానీకం యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత పెద్ద మనిషిగా నీకు ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజలారా, ఇదంతా మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మనల్ని ముంచేయడానికి, సర్వనాశనం చేయడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కోపం అక్కసుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండడానికి లేదనే ఒక కక్షపూరితమైన రాజకీయాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుపుతున్నాయి. దయచేసి ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలి దీంట్లో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రాన్ని కక్షలు కార్పణ్యాలతో మరి అమరావతిని ఆనాడు హామీ ఇచ్చి మళ్ళీ నువ్వు ఎప్పుడైతే యూటర్న్ తీసుకున్నావో ఈ విధంగా యూటర్న్తో ఈ రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నావు. ఇది ఏ విధంగా కూడా తగదో. ప్రజలందరూ కూడా యునైట్ అయి అధిగమించి వీటన్నిటిని ఈ ప్రభుత్వం మీద మనం ఉద్యమించాల్సిన పరిస్థితులు దగ్గరకు వచ్చినాయి. ప్రతి దానిలో కూడా ఈ రాష్ట్రంలో తిరోగమన దిశగానే ప్రయాణించింది తప్ప ఎక్కడ కూడా పోలవరంలో తట్టడు మరి ఈ సిమెంట్ వేసిన పాపాన పోల మేము ఒకటే పిలిపిస్తూ ఉన్నాం. మీరంతా వాస్తవాలను గమనించండి. ఎవరు మంచి పరిపాలన ఇచ్చారు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తే నువ్వు దీన్ని రివర్స్ టెండరింగ్ ఎట్లాగో రివర్స్ పరిపాలన దిశగా ఈ రాష్ట్రాన్ని దుర్భిక్షం దిశగా తీసుకెళ్తా ఉన్నావు. నువ్వు కరోనాని అడ్డం పెట్టుకొని మూడు రాజధానులని తర్వాత ఈసీఆర్జే. అయోధ్య రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని టీడీడీ ఛానల్లో ప్రసారం చేయకపోవడం చారిత్రక తప్పిదమని బీజేపీ ఆర్టీఐ విభాగం కో కన్వీనర్ బొల్లిముంత విజయకుమార్ ఆరోపించారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్పై పలు ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజానీకం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుపుతున్న భవ్యమైన రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం అన్ని టీవీ ఛానల్స్ పత్రికలు కవరేజ్ చేస్తే మన రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ఛానల్ అయినటువంటి టీటీడీ ఎస్వీబీసీ వారు ఈ ప్రోగ్రాం కవర్ చేయకపోవడం వెనుక కుట్రకోణం దాగి ఉందని విమర్శించారు. తక్షణమే ఈ విషయంపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో బీజేపీ నేతలు మంచాల రత్నరాజు, టి అనంతాచార్యులు, టి రేణుకాదేవి, గద్దె ఉషానాయుడు, జ్ఞాన కళావతి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణానికి నిన్న ప్రధాని మోడీ గారు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలోని అన్ని వార్తాపత్రికలు అట్లాగే ఛానల్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఛానల్స్ ప్రచారం చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరొందిన టీటీడీకి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవటం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యావత్తు భారత జాతి, హిందూ జాతి మొత్తం కూడా వెయ్యి కన్నులతో ఎంతో పండగలాగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గొప్ప బహుత్తరమైన కార్యక్రమాన్ని ప్రసారం చేయకపోవటం ద్వారా ఎస్వీబీసీ చారిత్రాత్మకమైన తప్పిదం చేసింది. దీంట్లో ఒక కుట్రకోణం దాగుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దీనికి టీటీడీ సమాధానం చెప్పాలి, దానికి సంబంధించిన వ్యక్తులపైన ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పట్టణంలోని మెడికల్ షాపుల నిర్వాహకులతో శానిటైజర్స్ అమ్మకాలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు త్రీ టౌన్ సీఐ బిహరికృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్స్ సేవించి 16 మంది దుర్మరణం పాలైనట్టు గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెడికల్ షాపుల నిర్వాహకులను పిలిచి నకిలీ శానిటైజర్స్ అమ్మవద్దని, అదేవిధంగా వైట్నర్స్ వంటి మత్తు పదార్థాలు విక్రయించరాదని సూచించినట్టు స్పష్టం చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే మందులు ఇవ్వవద్దని పునరుద్ఘాటించారు. మత్తు పదార్థాలకు అలవాటైన కొందరు అధిక ధరలకు మద్యం కొనలేక శానిటైజర్స్ తాగుతున్నట్టు వెల్లడించారు. అటువంటి పనులు చేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్న పనవుతుంది అన్న కాబట్టి మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి కొంతమంది చనిపోయారని చెప్పేసి న్యూస్ ఛానల్స్లోనూ వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాము. దాన్ని పురస్కరించుకొని ఈరోజు తెనాలి త్రీ టౌన్ లిమిట్స్లో ఉన్న అన్ని మెడికల్ షాప్ యొక్క ఓనర్లని అందరిని కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శానిటైజర్లు అనేది అమ్మేటప్పుడు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలని చెప్పాము. సహజంగా ఎక్కువ మంది రైల్వే స్టేషన్ దగ్గర అయితే తిరిగే వాళ్ళు కానీ, బెగ్గర్లకు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ తాగి చనిపోవడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసే ఇవ్వద్దు అని చెప్పాము. అలాగే వెయిట్నర్లు కానీ, శానిటైజర్లు కానీ, లేదా మత్తు ట్యాబ్లెట్లు కొన్ని ఉన్నాయి, అవి ఇలాంటివి కూడా ఇవ్వద్దని చెప్పాము. ముఖ్యంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఏ మెడిసిన్స్ ఇవ్వద్దని ఆల్రెడీ వాళ్ళ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదే వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా కాకుండా మేము చెప్పిన ఎవరైనా అతిక్రమించినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము. కొంతమంది మాస్క్ వేసుకోమంటే మాస్క్ వచ్చేసి గడ్డం కింద పెట్టుకొని అమ్మేసేసుకుంటున్నారు అడావిల్లో పడేసేసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్, శానిటైజర్స్ పక్కా, గ్లౌజెస్ పక్కా వాడాలని చెప్పాము. అవన్నీ కేర్ తీసుకొని మనిషిని వచ్చేసేసి సోషల్ డిస్టెన్స్లో మెయింటైన్ చేసి అప్పుడు మాత్రమే మీరు ఇవ్వండి. మనిషి ఇంకో షాపుకి పోతాడని చెప్పేసి మీరు హడావిడి పడద్దు. ప్రజలు కూడా రోజు కేసులు పెరుగుతూ ఉన్నాయి. ప్రికాషన్స్ తీసుకోవాలి అందరూ కూడా. ఆ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కానీ నెగ్లెక్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది. అవి ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకుంటే కరోనా అనేది మీరు దరి చేరకుండా ఉంటుంది. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ డి రవీంద్ర పిలుపునిచ్చారు. పట్టణ చిన్రావూర్ కమ్యూనిటీ హాల్లో గురువారం స్థానిక ప్రజానీకానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించి కరోనా టెస్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉండి 2-3 రోజులైన వ్యాధి తగ్గకుంటే వెంటనే స్థానిక ఏఎన్ఎంను సంప్రదించాలని సూచించారు. కరోనా నియంత్రణ ధ్యేయంగా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పరీక్షలు విస్తృతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం వల్లనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో డాక్టర్ బి నాగదుర్గ, డాక్టర్ చావా మహిత, డాక్టర్ శ్రీనివాస్ నాయక్, ఆరోగ్య విస్తరణాధికారి ఏ బాలచంద్రమౌళి, ఏఎన్ఎంలు లక్ష్మీ ప్రసన్న, దీనకుమారి, సునీత, ఝాన్సీ, లిల్లీ, వెంకటలక్ష్మి, నాగారుణ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షల నిమిత్తం మన చంద్రావూరులోని కమ్యూనిటీ హాల్లో 150 మందికి టెస్టులు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ప్రజలందరినీ మేము ఒకటే కొరత ఉన్నాం. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, ఏదైనా కోమార్డ్ పేషెంట్ అంటే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ వల్ల ఎక్కువగా మరణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము ఎక్కువగా వాళ్ళని టెస్టులు చేయాలని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా ఏఎన్ఎంస్ అందరూ కూడా చెప్పడం జరిగింది. మేము కూడా వార్డులో ఉన్న ప్రజలను కోరేది ఏంటంటే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు కానీ 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళు, మీకు ఏదైనా సిమ్టోమాటిక్ లక్షణాలు వెంటనే ఏదైనా జ్వరం 2-3 రోజులు రావడం, తగ్గకపోవడం, జలుబు, గొంతు నొప్పిగా ఉంటే మా ఏఎన్ఎంని కాంటాక్ట్ చేయండి. వెంటనే ఏఎన్ఎంని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఎక్కడ టెస్టులు జరుగుతుంది చెప్తారు,
అదే విధంగా వాళ్ళు అక్కడికి వచ్చి ఐడి క్రియేట్ చేసుకుని మీకు టెస్ట్ చేయడానికి కూడా సహకరిస్తారు. మేము ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ చేశాము. మేము ఈ సిటీ కేబుల్ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఒకరి ద్వారా ఒకరికి స్పీడ్గా వ్యాప్తి చెందుద్ది. ఎవరైనా డాక్టర్ గారు చెప్పినట్టు మాకు సంబంధం లేదు మాకేమీ లేదు అనుకుంటే అది మీ ద్వారా ఒక 100 మందికి కూడా వ్యాప్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే టెస్ట్ చేసుకోవాల్సిందిగా మేము ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈరోజు మన చందావూరు ఈ పరిసర ప్రాంతంలో గల వాళ్ళకి COVID-19 టెస్టింగ్ పరీక్షలు ట్యాప్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. సుమారు 150 మందికి ఈరోజు టెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మన సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశాన్ని అనుసరించి చేస్తూ ఉన్నాము. ఈ తినాల్లో కేసులు ఎక్కువవుతున్నారు. ప్రజలందరూ కూడా కొంచెం గమనించి జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. దగ్గు జలుబు గొంతు నొప్పి జ్వరం ఉన్నోళ్ళు తప్పకుండా వారి యొక్క వార్డులో ఉన్న ఏఎన్ఎం ద్వారా లేదా వాళ్ళ వార్డు వాలంటీర్ ద్వారా మెడికల్స్కి తెలియజేస్తే వాళ్ళు వెంటనే ఇలా పరీక్షా కేంద్రాలకు పిలిపించి టెస్ట్ చేస్తారు. దాని ద్వారా మీరు త్వరగా మిమ్మల్ని త్వరగా టెస్ట్ చేసినట్లయితే ఒకవేళ మీకు పాజిటివ్ ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, ఎవరు కూడా భయపడొద్దు. ఇసుక మద్యం అక్రమాలు మరియు నాటుసారా తయారీపై జిల్లా యంత్రాంగం నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం తెనాలి విచ్చేసిన ఆయన స్థానిక కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో తెనాలి మరియు గుంటూరు యూనిట్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మే నెల 16వ తేదీన ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ బ్యూరో ఏర్పాటు అయినాక 883 కేసులు నమోదు చేసి 1208 మందిని వివిధ కేసుల్లో అక్రమాలకు సంబంధించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా 373 వివిధ రకాల వాహనాలు సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. 1582 లీటర్ల నాటుసారా పట్టుబడిందని 100,000 లీటర్లకు పైబడి బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి వస్తున్న అక్రమ మద్యం గుర్తించి 217 కేసులు నమోదు చేసి 516 మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా 5,919 లీటర్ల మద్యం 178 వాహనాలు సీజ్ చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 1,094 మద్యం బాటిళ్లు 120 లీటర్ల బీరు 140 వెహికల్స్ సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇటీవల కురిచేడులో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని శానిటైజర్ నాటుసారా సేవించవద్దని అవగాహన సదస్సుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి నరసింహారావు, పలువురు సిఐలు పాల్గొన్నారు. నేర సమీక్ష సమావేశం తెనాలి యూనిట్ మరియు గుంటూరు యూనిట్ల ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్తో జరిగింది. ఇప్పటి వరకు మనకు 16/5/2020 మనకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడింది. అప్పటి నుంచి మనం జిల్లాలో దాడులలో దాదాపు 883 కేసులను నమోదు చేశాం. 1,208 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసులలో 373 వాహనాలు, లారీలు కానీ, కార్లు, బైకులు, ఆటోలు, టాటా ఏస్లు, ఇవన్నీ బోట్లు, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో 1,582 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నాం. 1,01,630 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ యొక్క మనకు తెలంగాణ నుంచి వస్తున్న మద్యం సందర్భంగా 217 మంది కేసులు పెట్టి 516 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ మద్యాన్ని 5,919 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో 178 వెహికల్స్ తెలంగాణ నుంచి మద్యం తెచ్చే వాటి అన్నింటిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే మన యొక్క రాష్ట్ర మద్యాన్ని డ్యూటీ పెయిడ్ మద్యం 1,094 లీటర్లు చేయడం జరిగింది. బీర్ ఒక 25 లీటర్లను కూడా స్వాధీనం చేసుకున్నాం. 141 వెహికల్స్ కూడా దీంట్లో స్వాధీనం చేయడం జరిగింది. క్రమం తప్పకుండా స్పెషల్ రైడ్స్ నిర్వహిస్తూ ఈ యొక్క నాటుసారా కేంద్రాల్లో డైలీ చేస్తున్నారు. అలాగే ఇటీవల కురిచేడులో జరిగిన శానిటైజర్స్ తాగి కొంతమంది చనిపోవడం జరిగింది. దానికి సందర్భంగా నకిలీ శానిటైజర్స్ ఎవరైతే అమ్ముతున్నారో జిల్లాలో ఉన్న 20 స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా, సబ్ స్టేషన్స్లో ఉన్న సిఐలు ఎస్ఐలు అందరూ కూడా మెడికల్ షాపులు చెక్ చేయడం జరుగుతోంది. ఈ విధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టిన తర్వాత అలాగే ఇసుక కూడా దాదాపు మనం 25 ట్రాక్టర్లు కూడా జిల్లాలో దాదాపు పట్టుకున్నాం. ఇసుక మద్యం అక్రమ మద్యాన్ని నియంత్రణ, తర్వాత ఇసుక అక్రమాలని కూడా
అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అక్రమ మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు త్రీ టౌన్ సీఐ బిహరి కృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు తెలంగాణ ప్రాంతం నుండి మద్యం కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే రిమాండ్తో పాటు 8 సంవత్సరాల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలన్న వ్యక్తులకు చట్టపరంగా తగిన శిక్ష పడుతుందని వెల్లడించారు. జరుగుతూ ఉంది. వాళ్ళని ఇప్పటికే మేము తెనాలి తిరగడానికి పోలీస్ స్టేషన్లో ఒక 5 కేసులు దాకా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. చాలామంది ఇదివరకు ఇలాగా అనుకుంటున్నారు, ఏదో మనం తీసుకొచ్చేసేసి అమ్ముకోవచ్చు, లేదా తెలంగాణ మద్యం తీసుకోవచ్చు, లేదా పక్క షాపుల్లో కొని వచ్చేసి ఇక్కడ రేట్లు ఎక్కువ పెట్టి మనం అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు. దానివల్ల మీకు తెలియని విషయం ఏంటంటే ఇదివరకు అయితే ఏదో 7 సంవత్సరాలు లోపే శిక్ష ఉంది కాబట్టి స్టేషన్ బయలుతారు అన్నీ రావచ్చు అనుకుని మీరు ఆలోచించవచ్చు కొంతమంది ఈ చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దానికి 8 సంవత్సరాల శిక్ష విధించబడుతుంది. ఖచ్చితంగా రిమాండ్కి వెళ్తున్నారు, 4 రోజులు జైల్లో ఉంటున్నారు. తర్వాత శిక్ష పడితే మళ్ళీ 8 సంవత్సరాల శిక్ష పడుతుంది. కాబట్టి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించే పద్ధతులకి స్వస్తి చెప్పాలి. ఎవరైతే ఈ చేస్తున్నారో వాళ్ళంతా స్వస్తి చెప్పి అలాగే అనవసరంగా జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి మీకు ఉండకూడదని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు కూడా ఎవరు పాల్పడకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసుకుని జీవించాలి. ఎవరైతే ఈ మార్గాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకి ఇది తెలియజేయడం జరిగింది. చుట్టుప్రక్కల ఖాళీ స్థలాల్లో వర్షాకాలం పిచ్చి మొక్కలు మలిచి పల్లపు ప్రాంతాలలో నీళ్లు నిలబడడం వల్ల దోమల వ్యాప్తి, పాముల బెడద అధికమవుతోందని మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ఖాళీ స్థల యజమానులకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కొందరు మెరకలు వేయించుకొని చెత్తా చెదారం తొలగించినట్లు స్పష్టం చేశారు. ఇంకా పలుచోట్ల ఖాళీ జాగాలు కనిపిస్తున్నాయని, వీటి వల్ల చుట్టుప్రక్కల వారు దోమలు, పందులు, పాముల బెడదతో అల్లాడుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి ఖాళీ స్థలాల్లో మెరకలు వేయించుకోవాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ విషయం పెడచెవిన పెట్టిన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన తెనాలి పట్టణంలో సంబంధించి కొంతమంది యజమానుల గతంలోనే ఎక్కడైతే లో లెవెల్ ఏరియా అంటే మెరక తోలుకోకుండా లో లెవెల్లో ఉండే కొంతమంది హౌస్ ఓనర్స్, అలాగే కొన్ని ఖాళీ స్థలాల్లో కూడా చెట్లు మొలిచి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా చాలామంది వరకు మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇంకా రెస్పాండ్ కాలేదు ఇమీడియట్గా, ఎందుకంటే వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయింది. అలాగే అసలే ఇప్పుడే కరోనా వైరస్తో మనం ఇబ్బందులు ఫాలో అవుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి లేనిపోని డిసీజెస్ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యజమానులకు చెప్పేది ఏంటంటే, గతంలో మేము చాలాసార్లు రిపీటెడ్గా మీకు నోటీసులు ఇవ్వటం, మైక్ అనౌన్స్మెంట్ చేయించటం, పర్సనల్గా మా శానిటరీ వర్కర్స్ కానీ మేస్త్రీస్ కానీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. కానీ కొంతమంది యజమానులు, స్థల యజమానులు రెస్పాండ్ అయ్యారు, కొంతమంది రెస్పాండ్ కాలేదు. వాళ్ళందరికీ కూడా మరలా ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ స్థలాల్లో ఉన్న ఏమైతే లో లెవెల్లో ఉంటే అవన్నీ కూడా మెరకదోలుకోండి, అట్లాగే మీ స్థలాలు ఖాళీ స్థలాల్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ చెట్లు మొలిసి ఉంటే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే పక్కన నైబర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చెట్లు పెరుగుతున్నాయి, అంటే దోమలు వస్తాయి, లేకపోతే రాబోయేది వర్షాకాలం అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో వాళ్ళందరినీ తీసుకొని విత్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని కోర్టులో కేసులు ఫైల్ చేసి పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మీ ఖాళీ స్థలాల్లో ఏదైతే లో లెవెల్లో ఉన్నాయో అవన్నీ కూడా మెరగదోలుకోండి. పిచ్చి చెట్లు, చెట్లు మొలిసి జనాలకు ఇబ్బందిగా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. పట్టణ అమరావతి కాలనీ, ఇందిరా కాలనీ, నాజరుపేట, రామలింగేశ్వరపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో అధిక శాతం ఖాళీ స్థలాలు దర్శనమిస్తున్నాయి. వీటిలో చిట్టడవిని తలపించేలా మొక్కలు మొలిచి పాములు, పందులు, దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. ఆ ప్రాంతాలలో చుట్టుప్రక్కల ప్రజానీకం దుర్గంధం భరించలేక అల్లాడిపోతున్నారు. అదేవిధంగా స్థానిక మార్కెట్ యార్డ్ నుండి తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి మురుగు కాల్వ ప్లాస్టిక్ వ్యర్థాలు, పిచ్చి మొక్కలు దుర్గంధభరితంగా తయారైంది. అధికారులు స్పందించి తక్షణమే ఖాళీ జాగాలపై మరియు మురుగు కాల్వల పరిశుభ్రతకు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇందిరా కాలనీ 30వ వార్డు. నా పేరు ఆనందరావు అండి. ఇక్కడ ఒకటి అడుగు ఉన్నట్టు పిల్లలు ఆడుకుంటాను, మీ ఇంటి ముందుకు సృష్టించి పాములు వస్తున్నాయి, జరుగుడు తాజ్భవన్ చాలా వస్తున్నాయి. మొన్న మున్సిపాలిటీలో కూడా చెప్పామండి, కొద్దిగా శుభ్రం చెప్పి అని ఒట్టి అడిగిన ఆగుంది. ఆ ఫ్లాట్లు కలవాలని చెబితే వాళ్ళకి కూడా చేస్తామండి, సోతాలేండి అంటున్నారు. ఇక్కడ నుంచోవాలన్నా ఇటు మేము కూర్చోలు తిరగాలన్నా కూడా భలే వానకి ఇబ్బంది ఒకటే. దోమలు, పాములు మాత్రం బాగుండండి, దాని గురించి భలే ఇబ్బంది పడుతున్నాం మేము ఎక్కువ. అసలు పసిపిల్లలు నుంచోలేకపోతున్నారు, మన పిల్లలు ఆడే కూర్చున్నారు, పాము బుర్రని పోయింది. పాము
భలే ఇబ్బంది పడుతున్నాం మేము మాత్రం పాముల గురించి. మున్సిపాలిటీలు 4-5 సార్లు కూడా చెప్పాం, వాళ్ళు చేస్తారని అంటున్నారు, వాళ్ళు కూడా ఏం చేయను కూడా చేయట్లేదండి. అధికారులు కొద్దిగా తొందరగా పట్టించుకొని దీన్ని శుభ్రం చేపిస్తే కొంచెం ఆ ఇంటి ముందు పిల్లలు కూర్చుంటాను కూడా బాగుంటుందండి. అది మేము అధికారులను కోరుకునేది. అది దాని గురించి సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. ఎమ్మెల్యే అన్నావత్రి శివకుమార్ వెల్లడి. అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేయకపోవడం చారిత్రక తప్పిదం. బీజేపీ ఆర్టీఐ విభాగం కో కన్వీనర్ బొల్లిముంత విజయ్ కుమార్ ఆరోపణ. ఇసుక మద్యం నాటుసారా అక్రమాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నిరంతర నిఘా. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.